వీరు వెదురు బుట్టలు, గొర్రెల తడకలు, చాటలు, గంపలు, పెళ్లి పందిళ్ళు ఇలా వెదురుతో అనేక రకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ నాంపల్లిలో 150కి పైగా మేదరి సంఘానికి చెందిన కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వెదురు బుట్టలు ఎలా తయారు చేస్తారో చూడండి. మా తాతల దగ్గర నుండి మేము ఇక్కడే ఉంటున్నాం. మాది 3rd జనరేషన్. మేము 40 ఇయర్స్గా ఈ పని చేస్తున్నాం. మాది వైజాగ్ అండి. వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాం. మేము ఇట్లా బ్యాంబూ వర్క్ చేస్తుంటాం. రోలింగ్ మ్యాట్స్, నెక్స్ట్ బుట్టలు, నెక్స్ట్ బాస్కెట్స్ ఇవన్నీ చేస్తుంటాం. ఇక్కడ దగ్గర దగ్గర 150 కుటుంబాల వరకే ఉంటున్నాం. మేమందరం ఒకేలా వేరువేరుగా వ్యాపారాలు చేసిన వ్యాపారం కాదండి, మా చేయి వృత్తి ఇది. మేము ఇట్లానే చేస్తుంటాం. రోజుకు ఒక 200-300 వస్తుంటుంది మాకు. ఆన్లైన్ విక్రయాలు, ప్లాస్టిక్ వస్తువులు వాడుకలో ఉన్నందున చాలామంది మేదరకులస్తులు వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వీరు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ ఖర్చులు పోను, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక్కడ మేము లేడీస్ అండ్ జెంట్స్ పని చేస్తుంటాము. లేడీస్ అండ్ జెంట్స్ పని చేస్తేనే మాకు పూట గడుస్తుంది, లేదంటే వసతులతో ఉండాలి. వర్షం వస్తే మా గుడిసెలన్నీ ఎగిరిపోతుంటాయండి. మళ్ళీ ఆ వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మేము రెడీ చేసుకొని మేము మళ్ళీ అట్లనే ఉంటామండి. ఇక్కడ మీరు డైరెక్టర్గా కొనుక్కోవచ్చండి. డైరెక్టర్ వచ్చి మా దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు. ఎటువంటి వర్క్స్ అయినా మేము ఇక్కడ మాలగుంటలో చేస్తుంటాం. మీరు డైరెక్టర్ ఇక్కడికే రండి. ఎక్కడే బుట్టలు, బ్యాంబూ వర్క్స్ ఏవి కావాలన్నా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి కొనుక్కోండి. మీ వల్ల మేము 150 కుటుంబాలు బతుకుతున్నాం. మీరు కొనుక్కుంటే మేము హ్యాపీగా బతుకుతాం.